దేవుని జ్ఞాపకాలలో నీ ఉన్నావా అన్న ఒక అద్భుతమైన పాఠం ఈ రెండో పాఠంగా మీకు అందించడం జరుగుతోంది. ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుందంటారు, అది ఎంత నిజమో తర్వాత ఆలోచించండి. కానీ ఒక పాఠం మీ జీవితాన్ని మారుస్తుంది అని ఒకవేళ మీరు చెబితే అది ఇప్పుడు మీరు వినబోయే పాఠం. విన్న తర్వాత మీరే వచ్చి చెబుతారు ఈ పాఠం మా జీవితాన్ని మారుస్తుందని. ఇక ఈ పాఠం ఎంత విలువైనదో ప్రారంభంలోనే నేను మీకు చెప్పాను కనుక మనసు పెట్టి మనస్ఫూర్తిగా మీ ఆత్మల రక్షణ కొరకు చాలా జాగ్రత్తగా మీరు వినవలసిందిగా మనవి చేస్తూ పాఠాన్ని ప్రారంభిస్తున్నాను. మనందరం కూడా దేవుని దగ్గరకు వచ్చింది, దేవుణ్ణి నమ్ముకుంది ఒకే ఒక కారణం, అదే ఆయనతో మనం శాశ్వత కాలం ఉండిపోవాలని. మరణించిన తర్వాత మనం ఆయనతోనే ఉండిపోవాలన్నది మనందరి మెయిన్ ఆబ్జెక్టివ్. ఒకవేళ మీలో ఎవరైనా ఈ 60 సంవత్సరాల కాలంలో ఉండేటువంటి లాభాల కొరకు దేవుణ్ణి ఇప్పటికే నమ్మి ఉంటే అది తప్పని, అది మంచి విశ్వాసము కాదని, మీరు ఒక రాంగ్ ట్రాక్లో ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి. నిజమైన విశ్వాసం అంటే మరణించిన తర్వాత కూడా నేను ఒక మహా జీవితాన్ని పొందబోతున్నాను, అది దేవుడిస్తాడు నాకు అని ఆశించి ఆ జీవితం కొరకు నువ్వు దేవుని దగ్గరికి వస్తేనే అది నిజమైన విశ్వాసం. ఇకపోతే ఇప్పుడు మనం ఆలోచించవలసిందే, ఈ మన పరలోక యాత్రలో మనలను దేవునికి లేదా తండ్రికి చేరనివ్వకుండా ప్రయత్నించే ఒక అదృశ్య వినాశిని ఉంది అని గత పాఠాలలో మీరు నేర్చుకున్నారు. వాడు మనల్ని దెబ్బతీయుటకు వాడు చేసే ప్రయత్నాలు ఇంత అంత కాదు. అలా మనిషి ఎన్నో తప్పులు చేస్తూ దేవునికి దూరం అవుతున్నాడు. కొన్ని తప్పులు వీలైతే మీరు నాకు చెప్పండి, కొన్ని తప్పులు చెప్పండి, కొన్ని పాపాలు చెప్పండి నాకు, కొన్ని పాపాలు చెప్పండి. దొంగతనం ఒక పాపం, ఇది చేస్తే దేవునికి మనం దూరం అవుతాం తెలుసు మీకు. నరహత్య, నరహంతకుడు కూడా దేవునికి దూరం అవుతాడు. వ్యభిచారి, వ్యభిచారం అన్నది ఒక పాపం. దొంగతనం అనేది ఒక పాపం. హత్య అనేది ఒక పాపం. మోసం చేయడం అనేది ఒక పాపం. పాపాలు అనగానే మనకి ఇవే గుర్తొస్తాయి. కానీ మీకు తెలియనిది, ఖచ్చితంగా మీరు తెలుసుకోవలసినది ఒకటి ఉంది. అది మీకు తెలియకుండానే మిమ్మల్ని దేవునికి దూరం చేస్తుంది. అదేంటో ఈ పాఠం ద్వారా మీకు తెలియాలి. దేవునికి మనల్ని దూరం చేసేవి ఇప్పుడు నేను ప్రస్తావించిన పాపాలే అని అనుకుంటే పొరపాటు. అవేవి మీరు చేయడం లేదు గనుక పరలోకం నాకు వస్తుంది మరణిస్తే అని మీరు అనుకుంటున్నారేమో పొరపాటు. మనలను దేవుని నుంచి దూరం చేయుటకు ఎటువంటికి మనకు అడ్డుగోడగా నిలుస్తున్నాయో ఒక్కసారి మీరు బైబిల్ ఓపెన్ చేసి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న హెచ్చరికను, జాగ్రత్తను మీరు జాగ్రత్తగా చూడండి ఒక్కసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములు జాగ్రత్తగా చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును వేటిని విడిచిపెట్టి సులువుగా చిక్కునబెట్టు పాపములు. ఏ హెచ్చరిక, దేని గురించి హెచ్చరిక కనపడుతుంది మీకు అక్కడ?
సులువుగా చిక్కున పెట్టే పాపాలు, సులువుగా చిక్కున పెట్టే పాపాలు. మనము పరలోకము నుంచి మనల్ని దూరపరుచుటకు ఏవి మనకు అడ్డుపడుతున్నాయో తెలుసండి, సులువుగా చిక్కున పెట్టే పాపాలు. సులువుగా చిక్కున పెట్టే, సులువుగా చిక్కున పెట్టే పాపాలు ఏమండి? సులువుగా చిక్కున పెట్టే పాపాలంటే మీకేమర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మన వాడుక భాషలో ఈజీగా మిమ్మల్ని పడగొట్టేవి ఇవి. సులువుగా చిక్కున పెట్టే పాపాలంటే ఏంటో చెప్పండి. సులభంగా నిన్ను పడగొట్టేవి, ఈజీగా నిన్ను దెబ్బతీసేవి. అసలు నేను దెబ్బతింటున్నానని కూడా నీకు తెలియకుండా నిన్ను దెబ్బతీసేవి. ఎప్పుడైనా వీటి గురించి మీరు ఆలోచించారా? ఏం చేస్తాయట ఇవి? సులువుగా చిక్కున పెట్టే పాపాలు మిమ్మల్ని చిక్కున పడేస్తాయి. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? మరి సులువుగా చిక్కున పెట్టు పాపములు ఏం చేయాలి? మీరు విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే నువ్వేం చేయాలంటే విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూడాలి. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, నోట్ చేసుకోండి. మనము పరలోకానికి వెళ్లకుండా మనల్ని అడ్డుపడేవి ఏంటని అడిగితే సులువుగా చిక్కున పెట్టే పాపాలు, అది సమస్య. సమస్య చెప్పిన దేవుడు ఇమ్మీడియట్గా ఒక మాట చెబుతున్నాడు, ఆ సమస్యకు పరిష్కారం ఎవరు? విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు వాడైనా యేసుక్రీస్తు. టూ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఒకటి సమస్య, రెండు సొల్యూషన్. ఒకటి ప్రాబ్లం, మరొకటి పరిష్కారం. పరలోకము నుంచి మీరు దూరం అయిపోవాలంటే ఒక సమస్య మీకు అడ్డుపడుతోంది, అది సులువుగా చిక్కున పెట్టే పాపాలు. ఈ సులువుగా చిక్కున పెట్టే పాపాలు మీరు విడిచిపెట్టి పరలోకం చేరాలంటే ఒక పరిష్కారం చూపిస్తున్నాడు ప్రభు బైబిల్లో. ఏంటది? విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూడాలి. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు సులువుగా చిక్కున పెట్టే పాపాలు ఏంటో ముందు మనకు తెలియాలి. వాటిని జయించాలంటే యేసు వైపు ఎలా చూడాలో చూడాలి, మనకు తెలియాలి. ఈ రెండు విభిన్నమైనటువంటి విషయాలను జాగ్రత్తగా ఈ పాఠంలో మీరు నేర్చుకుంటారు. ప్రియులారా, మొదటిగా సులువుగా చిక్కున పెట్టే పాపాలేంటో ముందుగా మనం మాట్లాడుకొని వీటిని జయించాలంటే యేసు వైపు ఎలా చూడాలో చూద్దాం. అందరు సిద్ధపడండి. ఇక సులువుగా చిక్కున పెట్టే పాపాలంటే ఇప్పటివరకు నేను చెప్పాను సులభంగా చాలా ఈజీగా మిమ్మల్ని దెబ్బతీసే పాఠాలు. నేను పడిపోతున్నానని తెలియకుండానే వాటిలో నువ్వు జారిపడేటువంటి పాపాలు ఇవన్నీ ఎన్నో ఉన్నవి. అందులో ఒక్కటి ఈరోజు మీ ముందు పెడతాను, జాగ్రత్తగా ఆలోచించండి. మీరందరూ మీకు తెలియకుండానే ఇప్పుడు నేను చెప్పబోవు ఒక పాపం ఒకటి ఉంది, అది సులువుగా చిక్కున పెట్టే పాపం. ఆ సులువుగా చిక్కున పెట్టే పాపంలో మీకందరికీ మీకు తెలియకుండానే, నాకు తెలియకుండానే, మనందరము మనకు తెలియకుండానే అందులో చిక్కున పడిపోతాం. అనేకమైన సులువుగా చిక్కున పెట్టే పాపాలలో ఒక్కటి మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈ సులువుగా చిక్కున పెట్టే పాపాలను కనిపెట్టింది మొదటి శతాబ్ద క్రైస్తవంలో చాలామంది భక్తులు ఉన్నారు, కానీ పౌలు అనేటువంటి మహాశయుడు మాత్రం ఒక్క సులువుగా చిక్కున పెట్టే పాపాన్ని గలతి పత్రికలో మన కోసం చూపిస్తున్నాడు. చూడండి జాగ్రత్తగా, గలతి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం, సులువుగా చిక్కున పెట్టే పాపాలలో ఒక్క పాపాన్ని మీరు అక్కడ చూడండి. గలతి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? తర్వాత, ఒకవేళ నేను మనుష్యులను సంపదోష పెట్టుగోరువాడనైతే నేనిప్పటికీ మనుష్యులను సంతోష పెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును. ఈ మాటలు మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ
ఇప్పుడు నేను చెప్పవలసింది ఒకటి ఉంది. పౌలు గారికి ఏమర్థమైందంటే, నేను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక విషయాన్ని నేర్చుకున్నాను. ఏంటంటే, నేను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పొర్రపాటున కూడా మనుషులను సంతోషపెట్టుటకు నేను బ్రతకకూడదు. మనుషులను సంతోషపెట్టుటకు కాదు ఇక మీదట నా జీవితం, నేను దేవునిని సంతోషపెట్టాలి. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే అయితే నేను క్రీస్తు దాసుడును కాకేయపోవుదును. ప్రియులరా, పౌలు గారికి ఏమర్థమైందంటే, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నా జీవితంలో నేను దేవునికి దూరం అయ్యేటువంటి కారణాలలో ఒక కారణం, నేను పొరపాటున బహుశా నా జీవితంలో మనుషులను సంతోషపెట్టాలి, మనుషులను సంతోషపెట్టాలి, మనుషులను సంతోషపెట్టి 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 వారి జ్ఞాపకాలలో నిలిచిపోవాలని బహుశా నేను ప్రయత్నిస్తానేమో. ఆ తప్పు నేను చేయకూడదు, ఆ తప్పు నేను చేయకూడదు, ఆ తప్పు నేను చేయకూడదు అని డిసైడ్ అయిపోయాడు పౌలు గారు. మనుషుల జ్ఞాపకాలలో ఉండాలని నేను ఎప్పుడు ప్రయత్నించకూడదని డిసైడ్ అయిపోయాడు పౌలు గారు. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే, ఈరోజు క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, మనిషికి ఉండే ఒక అతిపెద్ద బలహీనత ఏంటంటే, మనుషులను సంతోషపెట్టాలి, మనుషులను ఇంప్రెస్ చేయాలి, ఇంప్రెస్ చేసి మనుషుల జ్ఞాపకాలలో నేను చిరస్థాయిగా నిలిచిపోవాలనే ప్రయత్నం మనిషి బ్రతుకులో ప్రతి క్షణం కనబడుతూనే ఉంటుంది. మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి, పెళ్ళైన తర్వాత ఒక భార్య అనుకుంటుంటుంది ఎప్పుడు కూడా, ఎప్పుడు నా భర్త గుండెలో నేనే నిలిచిపోవాలి, ఎప్పుడు నా భర్త నన్నే ఆలోచించాలి, ఎప్పుడు నా భర్త మనసులో నేనే నిలిచిపోవాలి, మరి దానికోసం నేను ఏదైనా చెయ్యాలి, నా భర్తను నేను ఆనంద పెట్టాలి, నా భర్తను నేను సంతోష పెట్టాలి, నా భర్త నేను సంతోష పెట్టాలంటే ఏం చేయాలి, అతని ఇష్టాలు తెలుసుకోవాలి, అతని అభిరుచులు నాకు తెలియాలి, అతనికి ఇష్టమైనవన్నీ చేసి అతనికి ఇష్టమైనట్టుగా నేను బ్రతికి అతనికి ఇష్టమైనట్టుగా అతనితో ఉండి అతని మనసులో నేను చిరస్థాయిగా నిలిచిపోయి మరొకరికి చోటు లేకుండా అతని జ్ఞాపకాలలో నేను నిలిచిపోవాలని ప్రయత్నిస్తుంది ఒక భార్య ఎప్పుడు కాదా? అవును. మరి పెళ్ళి కాకముందు మజ్ను తిప్పలు అంతా ఇంత కాదో తెలుసు మీకు. భర్త జ్ఞాపకాలలో ఉండాలని భార్య, ప్రియురాలి జ్ఞాపకాలలో ఉండాలని ఒక ప్రియుడు, పెళ్ళి కాకముందు ప్రియురాలి కోసం ఏదో చేయటకు, ఏదైనా చేయటకు తెగించడానికి ప్రయత్నిస్తాడు ఒక ప్రియుడు. ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి, చివరికి ఆవిడ జ్ఞాపకాలలోనే ఉండిపోవాలి. అమ్మాయి జ్ఞాపకాల్లో ఉండాలని ఒక అబ్బాయి, భర్త జ్ఞాపకాల్లో ఉండాలని ఒక అమ్మాయి భార్య. ఇదంతా మన కుటుంబాలలో జరిగేది. మీకు విషయం చెబుతాను ఈ సందర్భంలో, మనుషులను ఇంప్రెస్ చేసి మనుషుల చేత ప్రశంసలు అందుకొని మనుషుల మనసులో నిలిచిపోయి అలా నిలిస్తే గర్వపడడం అనేది, అతిశయపడడం అనేది, తృప్తి చెందడం అన్నది మనిషి పెరిగి పెద్ద అయిన తర్వాత కాదండి వచ్చేది, చిన్నప్పటి నుంచే మనిషికి బలహీనత వస్తుంది. ఉదాహరణ, మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు తెలుసు, అప్పుడప్పుడు మీ పిల్లలు అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి తిరిగి మీ ఇంటికి వచ్చి మీతో అప్పుడప్పుడు కొన్ని మాటలు చెబుతుంటుంది. ఏమని, మమ్మీ ఈరోజు 60 మంది మా క్లాస్లో ఉంటే మా టీచర్ నన్నొక్కదానే నిలబెట్టి అందరిలో నన్ను శభాష్ అనింది, అందరిలో నన్ను వెరీ గుడ్ అనింది, అందరిలో నన్ను పొగిడింది అన్న విషయము మీ కూతురు ఆనందంతో చెబుతుంటే మీరనుకుంటారు మీ టీచర్ నిన్ను ప్రశంసించింది కనుక శభాష్ 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 అని మీరు అంటారు. ఎప్పుడైతే మీరు వెరీ గుడ్ అని అంటారో ఆ మాటతో కడుపు నిండి ఆ రోజు నుంచి ఆ అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అమ్మాయి ప్రతిరోజు ఆ టీచర్ దృష్టిలో పడాలని ఆ టీచర్కి ఇష్టమైనది ఏదో చేయటకు ఆ క్లాస్లో ప్రయత్నిస్తూ ఉంటాడు లేదా ఉంటుంది. ఇప్పుడు అదే టీచర్ చేత వెరీ గుడ్ అనిపించుకోవడం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు ఈ విద్యార్థి.
అలా టీచర్ అక్కడ శభాష్ అనడం ఇంటికొచ్చి మీకు చెప్పడం శభాష్ అనడం ఇంటికొచ్చి మీకు చెప్పడం ఇదే తంతు జరుగుతూనే ఉంటుంది. మొదటిసారి చెప్పారు ఓకే, కానీ రెండవసారి మూడవసారి నాలుగవసారి ఐదవసారి ఎందుకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీకు ఎందుకు ఆ మాట చెబుతున్నారో తెలుసా? మీకు తెలియదు, తెలియకుండానే పొగడ్తలకు దాసోహం అయిపోతున్నాడు నీ బిడ్డ. తెలియకుండానే పొగడ్తలకు దాసోహం అయిపోతుంది నీ బిడ్డ. అప్రిసియేషన్ అని ఒకటి ఉంది, అప్రిసియేషన్ ఒకటి ఉంది. అప్రిసియేషన్ వేరు, ఫ్లాటరీ వేరు. అప్రిసియేషన్ ఈజ్ మోటివేషన్, దట్స్ ఓకే. అప్రిసియేషన్ అంటే అభినందించడం. మొదట వస్తాయి అభినందనలు, కానీ అభినందనలే తర్వాత ఏ స్థాయికి వెళ్ళిపోతాయి? పొగడ్తల స్థాయికి వెళ్ళిపోతాయి. ఫ్లాటరీ అంటే పొగడ్త. ఏదైనా సాధిస్తే అభినందించడం తప్పు కాదు, కానీ ఆ అభినందనల్ని ఆహారంగా, పొగడ్తలని ఆహారంగా మలుచుకోవడం అన్నది చాలా భయంకరమైన బలహీనత. ఇది పసితనం నుంచే పిల్లలకు వస్తుంది, అది మీరు తల్లిదండ్రులుగా అబ్జర్వ్ చేయాలి. నాకు మంచి పేరు వచ్చింది స్కూల్లో, నాకు మంచి పేరు వచ్చిందని అంటే మీరు ఏం చేయాలి? వెరీ గుడ్ అంటూనే, కానీ అది కాదు. వాళ్ళు పొగిడినందుకు కాదు నువ్వు ఆనందించవలసింది, ఇంకేదో ఉందని వారిని ఎడ్యుకేట్ చేయాలి. కానీ పిల్లలలో ఆ బలహీనత వస్తూ ఆ పిల్లవాడే రేపు పొద్దున పెరిగి పెద్దవాడై ఒక ఉద్యోగస్తుడవుతాడు. జాగ్రత్తగా వినండి ఈ మాట. చిన్నప్పుడు నేటి విద్యార్థి రేపు ఏమవుతాడు? ఒక ఉద్యోగస్తుడు అవుతాడు. ఒక కంపెనీలోనో లేదా ఒక చిన్న ప్రొప్రైటర్షిప్ ఉండేటువంటి ఒక చిన్న ఆఫీస్లోనో ఒక బాస్ కింద ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు. మీరు విన్నారో లేదో, చాలామంది నోట వచ్చే మాట ఏంటంటే, మా బాస్ ఎవరి మాట వినడండి, మా బాస్ ఎవరి మాట వినడండి, అసలు ఆయన ఒక రకంగా చెప్పాలంటే సీతయ్య. కానీ ఎందుకన్నో నువ్వు నమ్మవన్నా, నేను ఏం చెప్పినా ఆయన వింటాడు. ఆయన దగ్గర నాకుండే పట్ట లాంటిది, ఇన్ఫ్లుయెన్స్ లాంటిది. ఎంత పెద్దవాడు కానీ నేను ఏం చెప్పినా ఆయన వింటాడు. మీరు ఎవరి నోట విన్నా అదే మాట చెబుతుంటారు, ఏం చెప్పినా నీ బాస్ వింటాడా? వింటాడు. వింటే అది నీకు గొప్పగా అయిపోయింది. అందుకే నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత చిన్నప్పుడు బడిలో ఒక టీచర్ని ఇంప్రెస్ చేయాలని ఎలాగైతే ప్రయత్నించావో, పెరిగి పెద్దవాడైన తర్వాత ఉద్యోగస్తుడిగా ఉద్యోగం సంపాదించిన తర్వాత నీ బాస్ని ఇంప్రెస్ చేయడానికి నువ్వేదో చేస్తున్నావు. ఒక కొడుకు చిన్నప్పుడు ఒక టీచర్ని ఇంప్రెస్ చేయాలనుకున్నాడు, పెరిగి పెద్దవాడైన తర్వాత తన బాస్ని ఇంప్రెస్ చేసి బాస్ జ్ఞాపకాలలో ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు బాస్ జ్ఞాపకాలలో, మేనేజర్ జ్ఞాపకాలలో, సుపీరియర్స్ జ్ఞాపకాలలో ఉండాలని ప్రయత్నిస్తున్నాడు ఒక ఉద్యోగస్తుడు. అది చూసి దగ్గరకు వచ్చి మనతో గొప్పగా చెప్పుకోవడం మీకు బాగా తెలుసు. ఇంకా కొంతమంది చెబుతారు, మినిస్టర్ ఎవరో కాదు, మా ఫ్రెండ్ ఫ్రెండ్కి నాన్నున్నాడే, ఆయన ఫ్రెండ్కి ఫ్రెండే ఆయన. లింక్ చూడండి ఎక్కడుందో. నా ఫ్రెండ్కి ఫ్రెండ్ తండ్రికి, ఆ తండ్రి ఫ్రెండ్కి ఫ్రెండే మినిస్టర్, అంటే మాకు చాలా క్లోజ్. ఎక్కడో ఉంది లింక్, కానీ దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. అంటే మనిషి గొప్పలు చెప్పుకోవడానికి అలవాటు పడిపోతున్నాడు. ఎవరి జ్ఞాపకాలలో ఉండడం కోసం ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నాడు. అదే ఇప్పుడు నేను చెబుతున్నమాట. ఇక రాజకీయ నాయకులను ఒకసారి అబ్జర్వ్ చేయండి, పొలిటికల్ లీడర్స్. ఏ పార్టీ నాయకుడు చూసినా అతని నోటి నుంచి వచ్చే మాట ఒకటి, ప్రజలంతా గమనిస్తున్నారు మీకు అర్థం కావడం లేదంటాడు ఏ పార్టీ నాయకుడు వచ్చినా. ఏమంటారు? ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా మా నాయకుడే వారి నోట్లో నుంచి వస్తుంది జపంగా. ఒక తెలుగుదేశం తమ్ముళ్ళు ఉన్నారనుకుంటాం కొద్దిసేపు. తెలుగుదేశం తమ్ముళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పే మాట ఒక మాట, ప్రతి తెలుగు వాడి గుండెల్లో నిద్రపోతున్నాడు ఎవరు? ఎన్టీఆర్. ఎక్కడ నిద్రపోతున్నాడట ఎన్టీఆర్?
ప్రతి తెలుగు వాడి ఆత్మగౌరవానికి మారుపేరు ఎన్టీఆర్, ప్రతి తెలుగు వాడి గుండెల్లో కలువు తిరిన వాడు ఎన్టీఆర్. వా, ఈ మాటలు, ఈ పదజాలం మీరు వింటే అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రజల జ్ఞాపకాలలో ఉండాలని ఒక రాజకీయ నాయకుడు. ఈ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అతనంటాడు, ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు ఏం చెబుతోందంటే వైఎస్ఆర్ 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 అని ఇతను అంటాడు. ఇంతకు ప్రతి వాడి గుండె వైఎస్ఆర్ అంటుందా ఎన్టీఆర్ అంటుందా? ఈ రెండు అనట్లేదు, లబ్ డబ్ అంటుంది. ఇక తెలంగాణ వాడు కేసీఆర్, తెలుగుదేశం వాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడు వైఎస్ఆర్. అలా ఎవరికి వాళ్ళు, ఎవరికి వాళ్ళు, ఎవరికి వాళ్ళు, వీళ్ళ ప్రయత్నాలు, వీళ్ళ మాటలు, వాళ్ళు చేసే పాదయాత్రలు, వాళ్ళు చేసే ఓదార్పు యాత్రలు, వాళ్ళు చేసే క్యాంపెయిన్స్, ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? ప్రజల జ్ఞాపకాలలో ఉండిపోవాలని. కుటుంబ వ్యవస్థను చూస్తే మరొక వ్యక్తి మరొక కుటుంబ సభ్యుని జ్ఞాపకాలలో ఉండాలని. కుటుంబంలో ఒక భార్య లేదా భర్త, ఒక టీచర్ జ్ఞాపకాల్లో ఉండాలని ఒక విద్యార్థి, ఒక మేనేజర్ జ్ఞాపకాల్లో ఉండాలని ఒక ఉద్యోగస్తుడు, ప్రజల జ్ఞాపకాలలో ఉండాలని ఒక రాజకీయ నాయకుడు, అలాగే ఒక సినిమా యాక్టర్. ఇలా మీరు ప్రపంచంలో ఉండే అందరినీ చూస్తే, ఏ వ్యక్తిని చూసినా ఎక్కడో ఒక చోట అతని ఆలోచన ఏంటో తెలుసా? ఎవరో ఒకరి జ్ఞాపకాల్లో ఉండిపోవాలని. ఎవరో ఒక జ్ఞాపకాల్లో ఉండిపో. వారి గురించి ఎందుకు ఇక్కడ కూర్చున్న మీ అందరు కూడా, నాతో సహా మనందరం గుండె మీద చేసుకుని ఆలోచిస్తే మనందరం కూడా ఎవరినో ఇంప్రెస్ చేయాలని బ్రతుకుతుంటాం. ఇప్పుడు ఒక నిజం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో జాగ్రత్తగా, ఒకవేళ మీరు మనుషుల జ్ఞాపకాలలో ఉండిపోవాలని ఒకవేళ మీరు ప్రయత్నిస్తుంటే మీకు ఒక పచ్చి నిజం చెప్పాలి. ఇప్పుడు ప్రపంచములో ఏ వ్యక్తి మరొక వ్యక్తిని ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకోడు, అది ఎవరైనా సరే. ఒక మనిషి మరో మనిషిని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోనండి. ఉదాహరణ చెబితే మీకు అన్ని విషయాలు అర్థమైపోతాయి. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక తండ్రి, అందరు జాగ్రత్తగా వినాలి, ఒక తండ్రి కుటుంబ యజమాని, ఒక వ్యక్తికి అతను భర్త, మరొక ఇద్దరు వ్యక్తులకు అతను కొడుకు, చాలామంది పిల్లలకు అతను తండ్రి. ఈ వ్యక్తి ఒకరోజు చనిపోతాడు. చనిపోయిన తరువాత శవం ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు ఆ మొదటి రోజున ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో చెప్పండి. మొదటి రోజున ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది? గొల్లుమని ఏడుపులు. భార్య ఏడుస్తుంటుంది, పిల్లలు ఏడుస్తుంటారు, తల్లిదండ్రులు ఏడుస్తుంటారు, బంధువులు ఏడుస్తుంటారు, ఇరుగు పొరుగు వారు వచ్చి వీళ్ళ ఏడుపుని చూసి వీళ్ళు ఏడుస్తుంటారు. అంతా ఏడుపు 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 ఏడుపు, మొదటి రోజు అంతా ఏడుపే. శవాన్ని ఎత్తే టైం వస్తుంది. అప్పుడు భార్య శరీరం మీద, శవం మీద పడి ఏడుస్తూనే ఉంటుంది, నా భర్త నా భర్త నా భర్త. నలుగురు వచ్చి ఆవిడని పట్టుకుంటారు, శవాన్ని నలుగురు పైకెత్తుతారు. నా భర్తను తీసుకొని వెళ్ళకండి, నా భర్తను తీసుకొని వెళ్ళకండి, నా భర్తను తీసుకొని వెళ్ళకండి, నా గొల్లుమని అరుస్తుంటుంది. ఎత్తిన ఆ నలుగురు, అలాగైతే నీ దగ్గర పెట్టుకోమని దింపేసి వెళ్ళిపోయారు అనుకోండి, దింపి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఈమె ఏమంటుందో చెప్పండి. మీరు రండి, మీరు రండి. నేను అంటాను మీరు ఎత్తాలి అనడం నా పాత్ర, ఎత్తడం మీ పాత్ర. నా భర్తను తీసుకొని వెళ్ళకండి, తీసుకుని వెళ్ళండి. నా భర్తను వద్దు, నా భర్త నా దగ్గర ఉంచండి, మీరు తీసుకొని వెళ్ళండి. ఇది భార్య పరిస్థితి. శవాన్ని పాతి పెడతారు, అందరు ఇంటికి వస్తారు. రాత్రి అవుతుంది, అందరు వింటున్నారుగా, వినాలి. రాత్రి అవుతుంది, పిల్లలకు ఆకలి, పెద్దలు వచ్చి పిల్లలకు ఎలాగనో ఒకలాగా తినిపించేస్తారు.
అప్పుడు భార్య ఉంటుంది బెడ్రూమ్ లోనే ఎక్కడో. వాళ్ళు వచ్చి, అమ్మా కొంచెం అన్నం తిను, నిన్నట్టు నుంచి ఏడుస్తూనే ఉన్నావు, నాకు వద్దు అంటుంది భార్య. రెండు ముద్దలు తిను తల్లి, నాకు వద్దు ఒక్క ముద్ద ప్లీజ్, మా ఆయన లేకుండా నాకు ముద్ద దిగదు, మీరందరూ వెళ్ళిపోండి నేను ఒంటరిగా ఉండాలి. ఇది మొదటి రోజు సీన్. ఓకే, సీన్ నంబర్ వన్ ఓవర్. రెండో రోజు సీన్, రెండో రోజుకి వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, రెండవ రోజు కుటుంబ పరిస్థితి మొదటి రోజునంత సీరియస్గా గంభీరంగా ఉంటుందా? రెండో రోజుకి ఏదో కొంచెం మార్పులు వచ్చి ఉంటాయి చెప్పండి, కొంచెమన్నా తగ్గింటుంది. భార్య దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా నిన్న ఇంత ఏడ్చావు, ఈరోజు ఏడవట్లేదు అంటే, కన్నీరు ఆవిరైపోయింది బ్రదర్ అంటుంది. ఏడ్చి 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 కన్నీరు ఏమైపోయిందట? ఆవిరైపోయింది. మొదటి రోజు ఏడ్చినంత ఏడుపు రెండో రోజుకి లేదు. ఎందుకో ఎందుకో కన్నీరు ఆవిరైపోయింది అంటోంది. అసలు విషయం ఏంటో నేను తర్వాత చెబుతాను. ఇక మూడవ రోజు, మూడవ రోజు జనరల్గా ఏం జరుగుతుంది, దినం చేస్తారు కదా, మూడో దినం, ఐదవ దినం, ఏడవ దినం, తొమ్మిదవ దినం, దినాలు చేస్తారు. మూడవ దినం జనరల్గా మూడవ దినంతో స్టార్ట్ అవుతుంది. మూడవ దినం చేస్తే ఇంట్లో ఏం చేస్తారు చెప్పండి? దినం రోజున ఏం చేస్తారు? వంట చేస్తారు. ఏ వంట? చనిపోయిన ఆయనకి ఇష్టమైనవి ఏవైతే వంటకాలు ఉంటాయో అవన్నీ ఉంటాయి ఇప్పుడు టేబుల్ మీద. సాధారణంగా అయ్యగారు మటన్ ఎక్కువ ఇష్టపడతాడు, చికెన్ ఎక్కువ ఇష్టపడతాడు. ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండి తిరుగుతుంది దినాన్ రోజున. ఏ రోజుది? మూడవ రోజు. ఈ మూడవ రోజు అందరూ భోంచేస్తారు. వీళ్ళందరితో పాటు ఎవరు భోంచేస్తారో చెప్పండి. మొదటి రోజు ముద్ద దిగలేదే ఎవరికో, మొదటి రోజు ఎవరైతే ముద్ద తినలేదో అదే భార్య మూడో రోజు ముక్కలాగుతుంటుంది. ఏం లాగుతుంది మూడో రోజు చెప్పండి? మొదటి రోజు ముద్ద దిగలేదు నీకు, మూడో రోజు ముక్క దిగుతుంది. మొదటి రోజు తినలేదు కదా తల్లి అంటే ఆచారము తప్పదు మరి. మొదటి రోజు కంటే రెండవ రోజుకి నీలో ఉన్న బాధ 0.1% అన్న తగ్గింది. మూడవ రోజుకి ఇంకా తగ్గింది, జాగ్రత్తగా అందరు. నాలుగవ రోజుకి ఇంకా తగ్గుతుంది. ఐదవ రోజుకి నీలోని బాధ ఇంకా తగ్గుతుంది. ఆరుకు ఏడుకు వారం తర్వాత ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? వారము తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది ఇంట్లో? ఎన్నో విషయాలు దారిన పడుతుంటాయి. ఇప్పుడు అన్ని సమస్యలు ఒక కొలిక్కి వస్తుంటాయి. వాతావరణం అంతా తిరిగి చక్కబడుతుంటుంది. 10 రోజులైన తర్వాత ఆల్మోస్ట్ కామ్ అయిపోతుంది. 20-25 నెల తర్వాత ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పండి పరిస్థితి. నెల తర్వాత ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి? పరిస్థితి అంతా సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. ఎందుకొచ్చింది అది నా ప్రశ్న. ఎందుకొచ్చిందో చెప్పనా? నెల కిందట చనిపోయిన మీ నాన్న, నెల కిందట చనిపోయిన మీ భర్త, మీ కొడుకు నీ జ్ఞాపకాలలో నుంచి వెళ్ళిపోతున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో. మొదటి రోజుకి రెండవ రోజుకే ఎందుకు ఆ మార్పు అనుకుంటున్నారా? మనిషి జ్ఞాపకాలలో నుంచి అతను వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. మూడవ రోజుకి ఇంకొంచెం ఎక్కువ వెళ్ళిపోయాడు. 4, 5, 6, 7 వారానికి, 10 రోజులకి, 15 రోజులకి, నెల రోజులకి అయ్యగారు పూర్తిగా ఆల్మోస్ట్ నీ జ్ఞాపకాల్లో నుంచి వెళ్ళిపోయాడు. 6 నెలలకి, సంవత్సరానికి చాప్టర్ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్డ్. సంవత్సరం తర్వాత సంవత్సరపు దినం చేయుటకు మీ నాన్న నీకు గుర్తొస్తాడు, మీ భార్య నీకు గుర్తొస్తుంది, మీ భర్త నీకు గుర్తొస్తాడు, మీ కొడుకు నీకు గుర్తొస్తాడు. మరిచిపోతారనే దండేసి ఫోటో పెడతారు మరి ఇంట్లో. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ వాజ్ లివింగ్ హియర్ అని.
ఏమండి రెండేండ్లకు మూడేండ్లకు నాలుగేండ్లకు సంవత్సరానికి ఒకటి రెండు మూడు నాలుగు సార్ల కంటే చనిపోయిన మీ నాన్న నీకు గుర్తుకురాడు, చనిపోయిన మీ ఆయన నీకు గుర్తుకురాడు, చనిపోయిన మీ భార్య నీకు గుర్తుకురాదు. కొన్ని సంవత్సరాలలోనే, కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే ఏమర్థమవుతుంది మీకు? బ్రతికినంత కాలం నా భార్య నా పిల్లలు, నా భార్య నా పిల్లలు, నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అని అహోరాత్రులు కష్టపడిన ఈ వ్యక్తి, అయ్యో నేను కష్టపడకపోతే నా భార్య ఆకలిగా ఉంటుంది ఈరోజు, నేను కష్టపడకపోతే నా పిల్లలు ఆకలిగా ఉంటారు ఈరోజు అని తాను నిద్రలు మాని, తను ఆహారం మాని, తన కడుపు కాల్చుకొనైనా తన కుటుంబాన్ని పోషించిన ఈ వ్యక్తి ఏ కుటుంబం కోసమైతే కష్టపడ్డాడో, ఏ కుటుంబం కోసమైతే చెమటలు కార్చాడో, ఏ కుటుంబం కోసమే రక్తాన్ని పణంగా పెట్టి మరీ వారి కడుపులు నింపాడో, అలాంటి వ్యక్తి చనిపోతే కొన్ని నెలలకే మరిచిపోయే చరిత్ర మనిషిది. సొంత ఇంటి వారిని చనిపోయిన కొద్ది రోజులకే మరిచిపోయే మనిషి సమాజంలో వేరొకరిని ఎవరినో గుర్తుపెట్టుకుంటాడంటే ఎంత అబద్ధం అది! ఎవరినో జ్ఞాపకంలో పెట్టుకుంటాడండి, ఎంత ఎంత అబద్ధం అది! కన్న తండ్రిని మరిచే మనిషి వయస్సారిని గుర్తుపెట్టుకుంటాడా చెప్పండి? కన్న తల్లిని మరిచిపోయే మనిషి ఎన్టీఆర్ని గుర్తుపెట్టుకుంటాడా చెప్పండి? ప్రతివాడి గుండె చప్పుడు వైఎస్ఆర్ అంటుందట, ప్రతివాడి గుండె చప్పుడు ఎన్టీఆర్ అంటుందట. అబద్ధపు మాటలు ఈరోజు సమాజంలో పెద్ద పెద్ద మాటలుగా వినబడుతున్నాయి. ఈరోజు అవి ఎంత వాస్తవాలో మీరు ఆలోచిస్తే కానీ మీకు అవి అర్థం కావు. దీనిని బట్టి మీకు అర్థం కావలసిన ఒక పచ్చి నిజం, మనుషులెవ్వరు మరో మనిషిని జ్ఞాపకం ఎప్పుడు పెట్టుకోరు, అది ఎప్పుడు మీరు సువర్ణాక్షరాలతో రాసుకోవాలి. ఒకవేళ మీరు మనుషుల జ్ఞాపకాలలో ఉండాలని ప్రయత్నిస్తున్నారా, అది ఎప్పుడు జరగదు. ఈ ప్రపంచంలో మేధావులు అన్నవారు, చక్రవర్తులు అన్నవారు, మహారాజులు అన్నవారు, బడా నాయకులు అన్నవారు ప్రజల జ్ఞాపకాల్లో ఉండిపోవాలని ఎన్నో రాత్రులు కష్టపడి ఎన్నో సాధించి సాధించాములే నిలబడిపోతాములే చరిత్రలోని అనుకొని చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు జ్ఞాపకంలో లేకుండా. అందులో ఒక నెబుకద్నెజరు, ఈ ప్రపంచాన్ని పరిపాలించిన వాడు, అతడంటూ ఒకడున్నాడని ఎవరో చెబితే గానీ మనకు తెలియట్లేదు. అందులో ఉన్నాడు ఒక అలెగ్జాండర్, అందులో ఒకడున్నాడు హిట్లర్. నిన్న మొన్న మరణించిన సద్దాం అదే పరిస్థితి అవుతుంది భవిష్యత్తులో. నిన్న మొన్న మరణించిన లాడెన్ పరిస్థితి అదే, వీరప్పన్ పరిస్థితి అదే, ప్రభాకరన్ పిల్లయ్య పరిస్థితి అదే. ఇక మహాత్ములుగా పిలువబడుతున్నటువంటి వారు, ఉదాహరణకి ఇంకొకటి చెబుతాను నేను మీకు, ఈ భారతదేశానికి జాతి పితగా పిలువబడుతున్నవాడు గాంధీజీ, మహాత్ముడు అన్న బిరుదు కలిగినటువంటి వాడితను. మీరు చెప్పండి, భారతీయులు ఈ గాంధీ మహాత్ముడిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారో చెప్పండి? సంవత్సరానికి మూడు లేదా నాలుగు రోజులు తప్ప గాంధీజీ ఎప్పుడు గుర్తుకురాడు. ఒకటి అక్టోబర్ రెండు గుర్తొస్తాడు, ఆగస్టు 15 గుర్తొస్తాడు, లేదంటే రిపబ్లిక్ డే రోజున గుర్తొస్తాడు తప్ప, లేదా అతను మరణించిన రోజున గుర్తొస్తాడు తప్ప, అసలు గాంధీ అనేటువంటి ఒక వ్యక్తి గురించి భారతీయులు ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటారా చెప్పండి? భారతదేశానికి స్వతంత్రం తెచ్చుటకు ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి ఒక గాంధీ కంటే గొప్పవాడు ఎన్టీఆర్ కాదు, ఒక గాంధీ కంటే గొప్పవాడు వైఎస్ఆర్ కాదు. అలాంటి గాంధీజీనే ప్రతిరోజు గుర్తుపెట్టుకొనని భారతీయుడు. నీ పార్టీ నాయకుడిని గుర్తుపెట్టుకుంటాడు అనుకోవడం పొరపాటు, అలా గుర్తు పెట్టుకున్నారు ప్రజలని నువ్వు అనడం, అలా ప్రజలను నమ్మించడం మరొక పొరపాటు. అందుకే మీరు గుర్తుపెట్టుకోవలసింది మరొక్కసారి చెబుతున్నాను, మనుషులెవ్వరు మనుషులను జ్ఞాపకంలో పెట్టుకోరు. మీరు ఎంత చేసినా, జీవితమంతా పణంగా పెట్టి కుటుంబం కొరకు ప్రాణాలు అర్పించిన భర్తను మరిచిపోతుంది ఒక భార్య అని చెబుతున్నాను అప్పటి నుంచి. అదే పరిస్థితి భార్యది, అదే పరిస్థితి భర్తది, అదే పరిస్థితి తల్లిది, తండ్రిది, పిల్లలివి, వీళ్ళందరి పరిస్థితి అదే. ఒకవేళ నువ్వు కానీ నేను కానీ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మనుషులను ఇంప్రెస్ చేసి, మనుషులను సంతోషపెట్టి, మనుషుల జ్ఞాపకాలలో ఉండాలని ప్రయత్నిస్తున్నారా, అదే గనక నీ జీవితం అయితే నీవు క్రీస్తు దాసుడవు కాకయే పోవుదువు. ఈ సీక్రెట్ ఎవరికి తెలిసింది చెప్పండి? 2000 సంవత్సరాల క్రితం పౌలు గారికి తెలిసింది. 2000 సంవత్సరాల క్రితం పౌలు గారికి తెలిసి ఆయన యేసుక్రీస్తులోనికి వచ్చిన వెంటనే డిసైడ్ అయిపోయాడు, ఇక మీదట నేను బ్రతకవలసినది మనుష్యుల జ్ఞాపకాలలో ఉండుటకు కాదు.
ఈ దైవ జ్ఞానాన్ని నేర్చుకున్నవాడే పౌలు. అందుకే దేవుడు బైబిల్లో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మన కొరకు రాయించాడు. మనుషులు మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోరనుటకు కొన్ని సంఘటనలు, ఎవరు తనకు ఎవరు ఎప్పటికీ మనల్ని జ్ఞాపకంలో పెట్టుకుంటారు అనుటకు మరికొన్ని సంఘటనలు బైబిల్లో మన కొరకు రాయించాడు. దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి. ముందుగా ఆదికాండం 40వ అధ్యాయం. సందర్భం భక్ష్యకారుల అధిపతి పానదాయకుల అధిపతి యోసేపు గారితో చెరసాలలో ఉండడం. ఏమండి, వీళ్ళిద్దరికీ కళలు వస్తాయి. అప్పుడు యోసేపు గారు వారి కళ్ళ భావాన్ని చెబుతాడు. చెప్పిన తర్వాత చెబుతాడు, భక్ష్యకారుల అధిపతితో త్వరలో నువ్వు చనిపోబోతున్నావు, కానీ పానదాయకుల అధిపతితో నీ ఉద్యోగం తిరిగి వస్తుంది రాజు గిన్నెను అందించడం అని చెప్పి ఒక మాట చెబుతాడు. అలా తిరిగి నీ ఉద్యోగం నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని యోసేపు గారు అడిగితే తర్వాత జరిగిన పరిస్థితి ఏం జరిగిందో ఒక్కసారి 40వ అధ్యాయం ఆదికాండములు 21, 22, 23 చూద్దాం ప్రియులారా. పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను, మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. తర్వాత ఏముందో చూడండి జాగ్రత్తగా. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను. ఎన్ని సంవత్సరాల తర్వాత అది, ఎన్ని సంవత్సరాల తర్వాత అది, కొద్ది రోజుల తర్వాత. ఆ మాట అండర్లైన్ చేయండి, ఎంత బాగుంటుందో. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయాడు. దేవుడు ఎందుకు రాయించాడు ఆ మాట? నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలి ఇక్కడ. పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక మరిచిపోయాడు. కొద్ది రోజుల్లోనండి, కొద్ది రోజుల్లోనండి, యోసేపు గారు చేసిన మేలుకు ఆయన మాటల చేత అతనికి ఆదరణ కలిగింది. చావు బతుకుల నడుమ ఉంటూ చచ్చిపోదామనేటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి పానదాయకుల అధిపతికి యోసేపు గారు ధైర్యాన్ని ఇచ్చారు. తనకు ధైర్యాన్ని ఇచ్చిన, అభయాన్ని ఇచ్చిన యోసేపు గారిని ఒక వారం రోజుల్లో, ఒక 10 రోజుల్లో, అతి కొద్ది రోజుల్లోనే మరిచిపోయాడు ఒక మనిషి. ఇది బైబిల్లోని మొదటి పుస్తకంలోనే నీకోసం ఎందుకు రాయించాడో తెలుసా దేవుడు? ఇక్కడ నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలి. నువ్వు ఎంత మేలు చేసినా ఆ వ్యక్తి నిన్ను గుర్తుపెట్టుకుంటాడు అనడం పొరపాటు. అందుకే మీలో కూడా చాలామంది, చాలా వ్యక్తులతో మీరు అంటుంటారు, మీరు మేలు చేసిన వాడే, అసలు నువ్వు మేలు చేసావన్న విషయమే మరిచి నిన్ను ఒక్కొక్క మాట అంటుంటే నువ్వు ఆశ్చర్యపోతావు చాలా సందర్భాలలో. ఏంటి వీడేనా నా ఈ మాట అనింది? వీడే కదా ఒకప్పుడు నేను లిఫ్ట్ ఇచ్చింది వీని లైఫ్కి. వాడి పరిస్థితులు బాగలేకపోతే నేను కదా వీడిని పైకి తెచ్చింది. అలాంటి వ్యక్తి నన్ను అన్నాడా? ఆ నిన్నే అన్నాడు. ఏమంటే నేనండి అతనికి లైఫ్ ఇచ్చింది. ఆ నువ్వే లైఫ్ ఇచ్చావు, కానీ వాడు మరిచాడు. ఏమండి, మీరు చేసిన మేలును మరిచిపోయిన మనుషులు మీ జీవితాల్లో మీకు కనపడలేదా చెప్పండి? ఎందుకు కనపడలేదు? అదే జీవితం, అదే పరిస్థితి యోసేపు గారి జీవితంలో జరిగింది. అది నీకోసం నా కోసం రాయించాడు దేవుడు. మనిషి మరో మనిషిని జ్ఞాపకం పెట్టుకోడని చెప్పుటకు ఒక సందర్భాన్ని చూపించి పక్క పుస్తకంలోనే మరొక విషయాన్ని రాయించాడు. చూడండి నిర్గమకాండంలో, నిర్గమకాండములో ఆయన రాయించిన మరో మంచి మాట చూడండి. ఇప్పుడు యోసేపును మనిషి మరిచిపోయాడన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయానికి రండి అందరూ. 23, 24 వచనములు జాగ్రత్తగా చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24. అలాగు అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇస్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, వినేం చేశాడు? అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. జ్ఞాపకము చేసుకున్నాడు. ఎవరు? దేవుడు.
ఏ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను మోషే గారి కాలానికి కూడా దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడంటే, అసలు ఇశ్రాయేలీలు ఐగుప్తులు ఏనాటి వారు, ఏ తరానికి చెందినవారు? అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఎప్పటివారు? మోషే కాలానికి అబ్రహాము కాలానికి కొన్ని వందల సంవత్సరాల తేడా ఉంది. కానీ ఎప్పుడో అబ్రహాముకి ఇచ్చిన మాట దేవుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకుని, దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నానని నీకోసం ఎందుకు రాయించాడో తెలుసా? దేవుని క్యారెక్టర్ నీకు అర్థం కావాలి. ఇక్కడ ఏంటి దేవుని క్యారెక్టర్? దేవుడు మర్చిపోయేవాడు కాదు. అంతకుముందు పుస్తకంలో పానదాయకుల అధిపతి గురించి ఏమని రాయించాడు? అతడు మర్చిపోయాడు. తన గురించి నేనెప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాను. మనిషి క్యారెక్టర్, దేవుని క్యారెక్టర్, ఈ రెండిటిని జాగ్రత్తగా మీరు అనలైజ్ చేయాలి. ఇప్పుడు మనిషి మర్చిపోతాడు త్వరగా, దేవుడు ఎప్పుడూ నిన్ను మరవడు. అది దేవుని క్యారెక్టర్. దేవుడు మర్చిపోడు, దేవుడు మర్చిపోడు అన్నుటకు బైబిల్లో ఇంకొన్ని సంఘటనలు చూద్దాం జాగ్రత్తగా. ఆది కాండంలోనికి రండి. మరి ఆది కాండము 30వ అధ్యాయము, దేవుని మనస్సును దేవుని క్యారెక్టర్ను చూడండి జాగ్రత్తగా. ఆది కాండ 30వ అధ్యాయము 22వ వచనం, 22వ వచనం, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచేను. జ్ఞాపకము, దేవుడు జ్ఞాపకము చేసుకొని అన్న పదాన్ని మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి. దేవుడు జ్ఞాపకము చేసుకొని, దేవుడు జ్ఞాపకము చేసుకొని రాహేలును మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకున్నాడు దేవుడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకున్నాడు దేవుడు నిర్గమకాండంలో. ఇక మీకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. మోషే గారు వెళ్ళిపోయిన తర్వాత యెహోషువా, యెహోషువా గారు వెళ్ళిపోయిన తర్వాత న్యాయాధిపతులు, న్యాయాధిపతుల కాలంలో ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. ఏంటి? ఇస్రాయేల్ తప్పు చేయడం, తిరిగి వాళ్ళు పశ్చాత్తాపడడం, వారి మొరను వారి పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం, వారికి ఒక న్యాయాధిపతిని ఇవ్వడం, మళ్ళీ వాళ్ళు మర్చిపోవడం, దేవుణ్ణి తిరిగి మొరపెట్టడం, దేవుడు వారిని జ్ఞాపకం పెట్టుకోవడం. అలా దేవుణ్ణి మర్చిపోయిన ఇస్రాయేలీయులను ఎప్పుడూ దేవుడు జ్ఞాపకం పెట్టుకుని కాపాడాడు చరిత్రలో. ఒకసారా, రెండవసారా, మూడవసారా, ఎన్ని మారులండి. ఒక మోషేని పంపించాడు, ఒక యెహోషువను పంపించాడు, ఒక న్యాయాధిపతులను పంపించాడు, ఒక రాజులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు. మనుషులందరినీ జ్ఞాపకం పెట్టుకొని వారిని కాపాడుకోవాలని దేవుడు చేసిన ప్రయత్నం చరిత్రలో మరువలేనిది. అది దేవుడు మనిషిని ఎప్పుడు మర్చిపోలేదు, కానీ మనిషి మాత్రం మనిషిని మర్చిపోతున్నాడు, అటు దేవుణ్ణి మర్చిపోతున్నాడు. అది దేవుని క్యారెక్టర్ అయితే ఇది మనిషి క్యారెక్టర్. ఇంకా కొన్ని సంఘటనలు దేవుడు తన క్యారెక్టర్ గురించి చెప్పుటకు కొన్ని సంఘటనలు ఎంత అద్భుతంగా రాయించాడో చూడండి. బైబిల్లో మత్తయి సువార్త 26వ అధ్యాయము, సందర్భం, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన ఎదుకు వచ్చి ఆయన తల మీద పోయడం. తెలుసు కదా మీకు ఇది, ఇది సందర్భం. అప్పుడు ఆవిడ అది పోసినప్పుడు ఆయన తల మీద ఏం జరుగుతుందో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 8 నుంచి చూద్దాం ప్రియులారా, నేను చదువుతున్నాను. శిష్యులు చూచి కోపపడి, నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకీయవచ్చునే అనేది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేనెల్లప్పుడు మీతో కూడా ఉండను, ఈమె ఎత్తరు నా శరీరం మీద పోసిన భూస్థాపన నిమిత్తము దీనిని చేసినని చెప్పి. ఏమండి 13వ వచనం జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభు ఎంత అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడో ఆవిడికి. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. ఏం చేశాడు, ఏం చేశాడు యేసు ప్రభు? ఈమె చేసింది, ఈమె చేసిన పనికి నేను ఇంప్రెస్ అయిపోయాను, ఈమె చేసిన పనికి నేను ఇంప్రెస్ అయిపోయాను. తన దగ్గరున్న డబ్బును నా కోసం ఖర్చు పెట్టింది ఆవిడ, అంటే నన్ను ప్రేమించింది, నన్ను ఇంప్రెస్ చేసింది కనుక ఈవిడ అడక్కున్న నేనేమి, నేనేమి ఆఫర్ ఇస్తున్నాను? సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా నిలిచిపోతుంది అంటున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈవిడొచ్చి యేసుప్రభుని అడిగిందా, ప్రభువా నన్ను నువ్వు జ్ఞాపకం పెట్టుకోని? ఈవిడొచ్చి ఆయన అడిగిందా, ప్రజల గుండెలో నేను నిలిచిపోయేలా చేయమని? అసలు ఆవిడ ఏ ఆశలు లేకుండా, ఏ స్వార్థం లేకుండా దేవుని కోసం వచ్చి పనిచేసింది. దానికి దేవుడు ఇంప్రెస్ అయిపోయి ఎంత అద్భుతమైన ఆఫరో తెలుసా, ఈవిడ ఇక మీదట నా జ్ఞాపకాల్లోనే కాదు, భూమి ఉన్నంతకాలం ఈవిడ జ్ఞాపకం, ఈవిడ పేరు ప్రపంచంలో నిలిచిపోతుంది అన్నాడు. గనుకనే 2000 సంవత్సరాలు గడిచినా
యేసుప్రభు అన్నందుకు ఈ రోజు ఇప్పటికి ఆమెను మనం జ్ఞాపకం పెట్టుకున్నాం బహు గొప్పగా. నువ్వు దేవుణ్ణి ఇంప్రెస్ చేస్తే దేవుడు నువ్వు అడక్కున్న తన జ్ఞాపకాల్లోనే కాదు ప్రజల జ్ఞాపకాల్లో ఉండిపోయేలా చేస్తాడు. అదే యేసుప్రభు చేస్తున్నది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మరొక సంఘటన చూద్దాం. మరొక సందర్భం మార్కు సువార్త 12వ అధ్యాయము. బీద విధవరాలు 2 కాసులు కానుకగా అర్పించడం సందర్భం. 41 నుంచి నేను చదువుతున్నాను. మార్కు సువార్త 12:41 నుంచి, ఆయన కానుక పెట్ట ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండెరీ. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, యేసుప్రభు క్యారెక్టర్ చూడండి ఇక్కడ, ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని వారితో చెప్పాను. ఇక్కడ పాయింట్ ఆలోచించండి. బీద విధవరాలు దేవునికి కానుక తెస్తే దానికి ఆయన సంతోషించి ఏం చేశాడు? శిష్యులను పిలిచి చెబుతున్నాడు. ఏ కనబడినప్పుడు చెప్పొచ్చుగా. ఆయన ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు. ఆవిడ తనని ఇంప్రెస్ చేసినటువంటి ఆ విషయాన్ని తను తట్టుకోలేక అత్యానంద భరితుడై ఎక్కడో ఉన్న శిష్యులను పిలిచి చెప్పాడు. దేవుని క్యారెక్టర్ అంటే తెలుసండి, దేవుని క్యారెక్టర్ నువ్వు ఆయన ఇంప్రెస్ చేస్తే 10 మందిలో ఎత్తి నీ గురించి మాట్లాడాలని ఆలోచిస్తుంటాడు. అది యోబు గారి విషయంలో మీకు బాగా తెలుసు. అసెంబ్లీ మీటింగ్ జరుగుతుంటుంది, సాతాను వస్తాడు ప్రతిపక్ష నాయకుడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, నా సేవకుడైన యోబును చూచితివా? భూమి మీద 10 కోట్ల మంది ఉండగా ఏమండి ఒక యోబు గురించి ఎందుకు ఎత్తి మాట్లాడాలి? కారణం, యోబు గారు దేవుణ్ణి ఇంప్రెస్ చేశాడు తన లైఫ్లో. దేవుణ్ణి ఇంప్రెస్ చేస్తే నువ్వు అడక్కున్న దేవుడు తన జ్ఞాపకాల్లో పెట్టుకుంటాడు నిన్ను. దేవుణ్ణి నువ్వు ఇంప్రెస్ చేస్తే నువ్వు అడగక్కున్న ప్రజల గుండెలో నిలిచిపోయేలా నిన్ను చేస్తాడు. అది యోబు గారి విషయంలో చేశాడు. అది అత్తరు పోసినటువంటి స్త్రీ విషయంలో కనబడుతోంది. పేద విధవరాలు పరిస్థితుల్లో కూడా చూడండి, వీళ్ళందరూ మన జ్ఞాపకాల్లో ఎలా నిలిచిపోతున్నారు? ఉన్నతంగా నిలిచిపోతున్నారు. ఇంకొకటి చూద్దాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము. కొర్నేలియ సందర్భం ఏమండి, మొదటి నుంచి నేను చదువుతున్నాను. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయుచుండెను. అప్పుడు దూత వస్తుంది. దూత కొర్నేలి అని దర్శనమందు తేటగా పిలవడం ఇతను కనపడుతుంది. అప్పుడు 4వ వచనంలో ఏం కనపడుతుందో చూడండి, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగితే, అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. జ్ఞాపకార్థముగా అండర్లైన్ చేయండి ఈ పదాలన్నింటినీ. కొర్నేలి చేసిన ధర్మ కార్యాలన్నీ పరలోకంలో ఎలా ఉన్నాయట? రికార్డ్ అయిపోతున్నాయట. వండర్ఫుల్ అని కొర్నేలి చేసిన కార్యక్రమాలన్నీ జ్ఞాపకార్థముగా పరలోకానికి చేరాయంట. చూడండి, పరలోకానికి వెళ్ళిపోయాయట కొర్నేలి క్యారెక్టర్. ఆ జ్ఞాపకార్థంగా పదాలు అండర్లైన్ చేసి జాగ్రత్తగా మీరు నోట్ చేయాలి. అత్తరు పోసిన స్త్రీ విషయంలో ఏమని పెట్టాడు అక్కడ, సర్వలోకమంత్ర ఈ సువార్త ప్రకటించు కాలం వరకు ఎక్కడికి వెళ్ళినా ఈవిడ పేరు జ్ఞాపకార్థంగా నిలిచిపోతుంది. కొర్నేలి పేరు జ్ఞాపకార్థంగా పరలోకంలో నిలిచిపోతుంది. వీళ్ళందరూ అడుగుతున్నారా దేవుణ్ణి, ప్రభావములు జ్ఞాపకం పెట్టుకో, ప్రభావములు జ్ఞాపకం పెట్టుకో అని. జస్ట్ వర్క్ చేసి లేదా దేవునికి ఇష్టమైన కార్యక్రమం చేసి దేవుని ఇంప్రెస్ చేశారు. వీళ్ళందరూ దేవుని జ్ఞాపకాలలో ఉన్నతంగా నిలిచిపోతున్నారు. ఇకపోతే మరొక జనాంగం గురించి దేవుడు రాయించాడు గొప్పగా. వీళ్ళెవరో తెలుసండి, మాసిదోనియా అనే ప్రాంతం ఉంది యూరప్లో. మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా పేదవారు, బీదలు. కానీ దేవుని కొరకు వారి త్యాగాన్ని చూసి దేవుడు ఆనందపడిపోయి, ఎక్కడో అకయ అనే ప్రాంతం ఉంటుంది, అక్కడ కొరింతి ఎథెన్స్ అనే 2 పట్టణాలు ఉంటాయి. ఆ 2 పట్టణాలలో ఒక పట్టణం కొరింతి, అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘము వారికి పౌలు గారి చేత ఒక పత్రిక రాయిస్తూ దేవుడు మాసిదోనియా క్రైస్తవులు చేసినటువంటి పనిని ఎత్తి మరీ వారికి చెప్పించడం చూస్తే నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడో వాళ్ళ పనిని మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి 2వ కొరింతి 8వ అధ్యాయము. కొరంతి 2వ పత్రిక 8వ అధ్యాయము చూడండి ప్రియులారా, మొదటి నుంచి నేను చదువుతాను, ఎక్కువ ఉన్నాయి కనుక. సహోదరులారా,
మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? కొరింతి సంఘానికి. కానీ ఎక్కడో ఉన్న మాసిదోనియా సంఘం వారి గురించి ప్రస్తావిస్తున్నాడు చూడండి. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతర తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. ఎంత గొప్పగా రాస్తున్నాడు అండి మాసిదోనియా సంఘపు వారి గురించి. ఎక్కడో ఏ సంఘానికో రాస్తున్నటువంటి ఆయన, ఆ సంఘ పరిస్థితులను బట్టి ఆ సంఘం గురించి రాయవలసినటువంటి పౌలు గారు, ఎక్కడో మాసిదోనియా సంఘం వాళ్ళు చేసిన త్యాగం గురించి రాస్తున్నాడంటే అది పౌలు గారు రాసింది కాదు, దేవుడు రాయించిన మాటలు అవి. మాసిదోనియా సంఘపు వారు చేసిన పనిని దేవుడు మర్చిపోలేదు, జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఉన్నతంగా దేవుడు జ్ఞాపకం పెట్టుకొని 10 మందితో ప్రస్తావించేట్టుగా చేస్తున్నాడు. ఎవరెవరు చెప్పండి. ఒక కొర్నేలి, ఒక పేద విధవరాలు, ఒక అత్తరు పోసిన స్త్రీ, ఒక యోబు గారు, మాసిదోనియా సంఘపు వారు, వీరందరూ దేవుని జ్ఞాపకాలను ఎలా నిలిచిపోయారు చెప్పండి? ఉన్నతంగా నిలిచిపోయారు. ఇలా ఎందరో బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుని జ్ఞాపకాల్లో ఉన్నతంగా నిలిచిపోయారు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టములన్నీ నా ఉద్దేశములన్నీ ఎప్పుడు నెరవేర్చేవాడు దావీదు అని దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక దావీదు గురించి, ఒక గిద్యోను, ఒక యెఫ్తా, హేబేలు, వీరందరి గురించి ఇంత గొప్పగా రాయించాడు దేనికో తెలుసండి? ఈ భక్తులందరూ కూడా మనుష్యుల జ్ఞాపకాలలో ఉండాలని బ్రతుకక మోషే గారు సింహాసనం ఇస్తే ఐగుప్తి సింహాసనాన్ని ఎడంకాలు తల తన్ని దేవుని కోసం వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు వీళ్ళందరినీ తన జ్ఞాపకాల్లో గొప్పగా పెట్టుకున్నాడు, గొప్పగా ముద్రించేసుకున్నాడు. ఎప్పుడు మర్చిపోడు వీరిని. అందుకే హెబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన మాట మన కొడుకు దేవుడు రాయించాడు చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వచనాన్ని జాగ్రత్తగా చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే దేవుడు మరచి పోడు. ఆయన నామమును బట్టి మీరు ఏది చేసినా ఆయన తన రికార్డ్స్లో రాసేసుకుంటున్నాడు. ఆయన కొరకు నువ్వు బాధపడ్డావా? అది ఆయన జ్ఞాపకంలో ఉంటుంది. ఆయన కొరకు నువ్వు పనిచేసావా? ఆయన రికార్డ్స్లో ఉంటాయి అవి. ఆయన కొరకు నువ్వు అవమానం పొందావా? ఆయన రికార్డ్స్లో ఉంటాయి. అందుకే దేవుని కొరకు మనం ఏడిస్తే, దేవుని కొరకు మనం కన్నీళ్లు రాలిస్తే, దేవుని కొరకు మనం కష్టాలు అనుభవిస్తే, ఇవన్నీ కూడా దేవుడు తన పుస్తకంలో రాసుకుంటాడు అనుటకు బైబిల్లో కొన్ని మాటలు చూడండి. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం. మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ఆయన తన దగ్గర ఉన్న ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉంటాడని ఎంత చక్కగా భక్తుడు రాశాడు చూడండి. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వచనం ప్రియులారా. కీర్తనల గ్రంథం 56:8, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డీలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలు అంటే కిందేముంది? పుస్తకం. అంటే దేవుని దగ్గర ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో దేవుని కొరకు నువ్వు రాల్చే ప్రతి కన్నీటి బొట్టు రాయబడుతుంది అక్కడ. అంటే నువ్వు బాధపడ్డం, నువ్వు అవమానాలు పొందడం, ఇవన్నీ కూడా దేవుడు తన పుస్తకంలో రాసుకుంటున్నాడు. ఆయన కొరకు బాధపడ్డావని నువ్వు మర్చిపోతావేమో, కానీ ఆయన మర్చిపోడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఎంత బాగుంటుందో. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను,
మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఎలా రాయబడుతుంది? జ్ఞాపకార్థముగా. ఆయన కొరకు మనం చేసే ప్రతి పని ఆయన రికార్డ్స్ లో ఎంటర్ అవుతున్నాయండి. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. తన గ్రంథంలో రాసుకుంటున్నాడట. మీకు బాగా తెలుసు, నీకు అవయవ నిర్మాణం చేసినప్పుడు తన గ్రంథంలో రాసుకున్నాడు. మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములయ్యను. కానీ నీ దినాలను రాసుకున్న దేవుడు, నీకు ఇచ్చిన అవయవాలను రాసుకున్న దేవుడు ఏం రాసుకుంటున్నాడు? ఆయన కొరకు నువ్వు చేసే ప్రతి పనిని ఆయన రాసుకుంటున్నాడు. ఆయన రాసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక మాట చెబుతాను, ఆనందించండి. యేసుప్రభు రెండవ రాకడలో ఎలా ఉంటుంది భవిష్యత్తు అని యేసుప్రభు చెబుతూ ఒక మాట అంటాడు. తన కుడివైపున ఉన్న వారిని చూచి ఆ రోజు అంటాడట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, మీరు వచ్చి లోకము పుట్టక ముందు మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యంను స్వతంత్రించుకొనడి, నేను ఆకలిగా ఉంటిని మీరు నాకు ఆహారం ఇచ్చి తిరి. తీయండి 25 మత్తయి సువార్తలో. నేను దాహము కొంటిని మీరు నాకు నీళ్ళిచ్చి తిరి. దిగంబరినై ఉంటిని నాకు మీరు బట్టలిచ్చి తిరి. రోగినై ఉంటిని మీరు నన్ను పరామర్శించి తిరి. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చి తిరి అని అంటే వీళ్ళంటారట నీతిమంతులు, ప్రభువా మేమెప్పుడు ఇవన్నీ చేశాం ప్రభువా అని అంటే కింద 40లో అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి గనుక మీరు నాకు చేశారని దేవుడు ఎంత చక్కగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. అక్కడ సీన్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, చేసినోడు మర్చిపోయాడు. మీకు అర్థమవుతుందో లేదో, దేవుని కొరకు పలానా పని చేసి మనిషి మర్చిపోయాడు. కానీ దేవుడు మాత్రం దాన్ని లేవనెత్తి మళ్ళీ చెబుతున్నాడు, ఆ రోజు పలానా రోజు నా నామమును బట్టి నువ్వు ఈ పని చేసావు, నీకు గుర్తులేదు కానీ నా పుస్తకంలో అది ఉంది, నా జ్ఞాపకాల్లో అది ఉంది. భవిష్యత్, భవిష్యత్ ఎవరికి చేస్తే, ఎవరికి చేస్తే? తన సహోదరులు. ఎవరైనా సహోదరులు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా పరలోకపు తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరుడు అన్నాడు. వీళ్ళంతా సేవలో ఉన్నవారండి, సేవలో ఉన్నవారు. ఏమండి, విశాఖపట్నంలో ఈరోజు విశాఖపట్నంలో ఉండేటువంటి సోదరులు, సోదరిమణులు అందరూ కూడా ఇక్కడ సుమారు 2 నుంచి 3 వేల మందికి వారు గత 10 రోజులుగా ఉపచారము చేస్తూనే ఉన్నారు. తెలియదు మీకు, ఈ 10 రోజుల నుంచి వాళ్ళు సేవ చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. ఈ 10 రోజుల కొరకు కార్యక్రమాన్ని సిద్ధం చేయడం కొరకు కొన్ని నెలలుగా వీళ్ళు కష్టపడుతున్నారండి. కొన్ని నెలలుగా జయశాలి గారితో సహా ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు, ఈ ప్రాంతంలో ఇంత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ మనకి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. దీని కొరకు వాళ్ళు ఎంత కష్టపడ్డారో వారికి తెలుసు. ఈ ఏర్పాట్లు, ఈ సౌకర్యాలు కలిగించడం కొరకు డైరెక్టర్ గారి నుంచి చిన్నవారి వరకు ఎంత కష్టపడ్డారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, కొద్ది రోజుల తర్వాత ఈ కార్యాన్ని చేసిన వాళ్ళని వీళ్ళైనా మర్చిపోతారు, ఆ రోజు మేము ఇది చేశాం కానీ. కానీ ఇవన్నీ ఎవరి జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోతున్నాయి? ఇవన్నీ దేవుని జ్ఞాపకాల్లో నిలిచిపోతున్నాయి. రేపు పొద్దున యేసు ప్రభు వచ్చినప్పుడు వీళ్ళందరూ మర్చిపోతారు ఇవన్నీ, కానీ వీళ్ళందరూ కుడివైపున ఉంటారు. అప్పుడు యేసుప్రభు, వచ్చేయండి పరలోకంలోనికి, మీరు ఎంత చక్కగా పని చేశారంటే మేమెప్పుడు చేశాం ప్రభు అంటే మీరు మర్చిపోయారు. 2012 జనవరి సెమినార్ చేయడం కొరకు మీరు ఎంత కష్టపడ్డారు మీకు తెలుసా? 2011 నుంచి కష్టపడ్డారు, 2010 నుంచి కష్టపడ్డారు, ఆలోచించారు. ఎండనక, వాననక, మీరు పగలనక, రాత్రనక, ఇటువంటి పాములు తేళ్లు తిరిగేటువంటి ప్రాంతాన్ని ఒక అందమైనటువంటి ప్రాంతంగా మలుచుటకు, నా పిల్లలకు వాక్యము నేర్పించుటకు మీరు చేసినటువంటి త్యాగం అంతా ఇంత కాదు. లోకల్గున్న వాళ్ళు కాదండి. ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణం కొరకు ఈ దేశ నలుమూలల ప్రపంచ వ్యాప్తంగా ఎవరెవరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డారో, సహకరించారో, మేము ఈ కార్యం చేశామని బహుశా వాళ్ళు చేసిన వాళ్ళు మర్చిపోతారేమో, కానీ ఇవన్నీ దేవుని జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోతున్నాయి. మీరు చేసిన మేలును బట్టి మనిషి మర్చిపోతాడేమో, దానికి నువ్వు బాధపడకు. కానీ
దేవుని నామమును బట్టి మీరు చేసే చిన్న పనైన మంచినీళ్ళ గ్లాస్ గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే నేను గుర్తుపెట్టుకుంటాను అన్నాడే దేవుడు. ఇంతమందికి వాక్యాన్ని వడ్డించుటకు ఆత్మలను వెలిగించుటకు మీరు చేస్తున్న పని దేవుని జ్ఞాపకాల్లో ఉన్నతంగా నిలిచిపోతుందని మాత్రం మీరు మర్చిపోకండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది సహాయపడ్డారో, కొంతమంది డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, మేము డబ్బులు ఇవ్వలేము కనుక మేము వెళ్ళి పని చేస్తామని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీలో కూడా. ఇక్కడ ఏమండి, ఈ క్రెడిట్ అంతా ఏ ఒక్కరిదో కాదు, అందరూ కలిసి ఇంత మహా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ ఆగిపోతుందా, ఇది ముగింపా, ఈ ప్రాజెక్ట్కి ఇది ఆరంభం. ఇక పసిపిల్లలకు ట్రైనింగ్ జరగబోతుంది ఇక్కడంతా. దీని కొరకు ప్రతి ఒక్కరు సహకరి, దీని కొరకు ప్రతి ఒక్కరు సహాయపడాలి. కారణం ఈ పిల్లలే రేపటి పౌరు అనకండి, అద్భుతమైన క్రీస్తు సైనికులు. క్రీస్తు సైనికులను భవిష్యత్తులో తయారు చేయాలంటే మనపైన బాధ్యత ఉంది. ఎవరి జ్ఞాపకాలను ఉండాలని మీరు ప్రయత్నించి పనులు చేయకండి. మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలని కాదు మనం చేయవలసింది, దేవుని జ్ఞాపకాలు ఉండిపోవాలని కూడా కాదు. ఇది మన ఇంటి పని. దేవుని పని అంటే మన ఇల్లు, దేవుడు మన తండ్రి, మన ఇంటి పని మీరు చేయండి. మీరు అడక్కున్నా దేవుడు తన జ్ఞాపకాల్లో ఉన్నతంగా పెట్టేసుకుంటాడు. అది కాకుండా ఎప్పుడు మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలని దేవుని పక్కన పెట్టావా, దేవుని బాధ పెట్టడం ప్రారంభించావా నీ జీవితంలో? దానికి కూడా కొన్ని మంచి మాటలు రాయించాడు, అవి హెచ్చరికలు. చూడండి ఆ మాటను, 34 కీర్తనల గ్రంథం 15:16 వచనములు చూద్దాం. 15:16 వచనములు, 15 వచనంలోని మొదటి మాట ముందుగా, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. 16 వచనం, దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఎవరి జ్ఞాపకాన్ని తుడిచేస్తున్నాడు దేవుడు? దుష్క్రియలు చేయువారు. ఎవరు దుష్క్రియలు చేయువారు? దేవుని పని చేయకుండా తమ సొంత కార్యంలో చూసుకునే ప్రతి ఒక్కరెవరు దుష్క్రియలు చేయువారు. ఏం చేస్తున్నాడు, దానికి రిజల్ట్ ఏంటి? దానికి రిజల్ట్ ఏంటి? వారి జ్ఞాపకమును భూమి మీద నుంచి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఇంతవరకు మనం చూసినటువంటి ఈ జనాంగములో ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆయన జ్ఞాపకాల్లో ఉన్నతంగా పెట్టుకుంటున్న దేవుడు వీరందరిని ఏం చేస్తున్నాడు? ఆయన తన జ్ఞాపకంలో నుంచి పక్కన పెట్టండి, అసలు భూమి మీద వారి జ్ఞాపకం లేకుండా చేయాలనుకుంటున్నాడు ఆయన. 109 కీర్తన, కీర్తనల గ్రంథం 109లో ఒక మంచి మాటను చూద్దాం. 15వ వచనం, 109 కీర్తన 15వ వచనం, ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచున్నవి. ఏమడ్డొస్తున్నాయట? భూమి మీద నుంచి వారి జ్ఞాపకం కొట్టివేయుటకై ఏవి దోహదపడుతున్నాయట దేవునికి? వారి పాపములు. ఏమర్థమవుతుంది దేవుని క్యారెక్టర్ ఇక్కడ మీకు? దేవుని కొరకు పనిచేసావా? దేవుని కొరకు పనిచేసావా? నువ్వు ప్రయత్నించకున్నా, నువ్వు అడక్కున్నా ఆయన జ్ఞాపకాల్లో నేను నిలిచిపోతావు. ఆయన జ్ఞాపకాల్లో ఉన్నవాడు భూమి ఉన్నంత వరకు అందరి జ్ఞాపకాల్లో ఉంటాడు. ఒకవేళ ఆయనకు విరోధంగా నిలిచావా, నువ్వు అడుక్కున్నా ఆయన జ్ఞాపకాల్లో ఉండవు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు దేవుని కొరకు పనిచేసావా, దేవుని ఇష్టపెట్టావా, నువ్వు అడక్కున్నా ఆయన జ్ఞాపకాల్లో ఉంటావు. ఆయనకు విరోధంగా నిలబడి ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఆయన ఇష్టాన్ని జరిగించకపోతే నువ్వు అడుక్కున్నా ఆయన జ్ఞాపకాల్లో ఉండవు. అందుకే 2వ రాకడలో కొంతమంది నిలబడి, ప్రభువా నీ నామమును మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమును మేము ప్రవచింపలేదా, నీ నామమును అద్భుత కార్యములు చేయలేదా అని అంటే యేసుప్రభు ఏమంటాడట? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి, మీరెవరో నేను ఎరుగను, మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. ఏంటి నిజంగా ఎరగడా? వీళ్ళు తెలియదా యేసుప్రభుకి? మర్చిపోయాడా? మీరు తెలుసు అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను అంటున్నాడు యేసుప్రభు. అక్కడ ఎరుగునంటే అర్థం ఏంటి? మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. అంటున్నాడు. ఇష్టపెట్టిన వారిని ఉన్నతంగా చూపిస్తున్నాడు, కష్టపెట్టిన వారిని మాత్రం గెట్ లాస్ట్ అంటున్నాడు ఆయన. మీరెవరో నాకు తెలియదు. ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి?
ఈ భూమి మీద మీరు ఒకవేళ మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలని ప్రయత్నిస్తే మాత్రం అంతకంటే తెలివి తక్కువతనం కానీ బుద్ధిహీనత కానీ ఇంకొకటి ఉండదు. అది మీ నాన్న జ్ఞాపకాలు, మీ అమ్మ జ్ఞాపకాలు, మీ భార్య జ్ఞాపకాలు, మీ భర్త జ్ఞాపకాలు, మీ పిల్లల జ్ఞాపకాలు, ఇరుగు పొరుగు వారి జ్ఞాపకాలు, ప్రజల జ్ఞాపకాల్లో ఉండాలని కనుక నువ్వు ప్రయత్నిస్తుంటే నువ్వు ఒక భయంకరమైనటువంటి రాంగ్ రూట్లో ఉన్నావు అనే మాత్రం నువ్వు మర్చిపోకు. అందుకే పౌలు గారు చెబుతున్నారు ఏమని, నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? ఒకవేళ ఇప్పటికీ నేను మనుషుల దయను సంపాదించుకొన చూస్తుంటే నేను క్రీస్తు దాసుడను కాకయ్యేపోదు. నేను ఎవరి దయను సంపాదించాలి? దేవుని దయను సంపాదించాలని కంకణం కట్టుకున్న వాడు ఒక పౌలు గారు. ఇప్పుడు ముగింపులో ఒక మాట చెబుతాను. ఇంతకుముందు మీరు హెబ్రీ పత్రిక 12 మనం మొదలుపెట్టాము ఈ పాఠాన్ని. ఏమన్నాడు అక్కడ? సులువుగా చిక్కున పెట్టు పాపములు విడిచిపెట్టి ఎవరిని చూడాలి? విశ్వాసమునకు కర్తయ్యు దాని కొనసాగించు వాడైనా యేసు వైపు చూడాలి. సులువుగా చిక్కున పెట్టే పాపాలలో ఒక్క పాపాన్ని మీ ముందు పెట్టాను. ఏంటది? మనిషిగా నువ్వు బ్రతికినంత కాలం మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలని నువ్వు అనుకుంటున్నావే, అది నీకు తెలియకుండానే నువ్వు ఎందులో పడిపోతున్నట్టు, ఒక పాపములో పడిపోతున్నట్టు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మనుషులు పొగుడుతుంటే, అది నీకు కడుపు నిండుతుంటే అది భయంకరం. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఫ్లాటరీ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ ఫూల్స్ అని. అంటే ఫ్లాటరీ అంటే పొగడత, ఫుడ్ అంటే ఆహారం, ఫూల్స్ అంటే మూర్ఖులు. మూర్ఖుల ఆహారం ఏంటట? ఫ్లాటరీ, పొగడత. అందుకే యేసుప్రభు లూకాసు వార్త 6:26 అనుకుంటాను, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు పొగుడుతుంటే మీరు చెట్టెక్కకండి. దయచేసి మీరు ఎక్కుతున్నది మునగ చెట్టు, ఇరుగుతుంది ఇరుగుతుంది. అస్సలు మనుషులు మీరు ఎప్పుడు న్యూట్రల్గా ఉండండి. అవమానపరిచారా? బాధపడకండి. దేవుని పనిలో ఉన్నప్పుడు అవమానపరిచారా? బాధపడకండి. బాగా పని చేస్తే వచ్చి పొగిడారా? ఆయన దాన్ని ఎక్కువగా మీరు తీసుకోకండి, పనిలో కొనసాగండి, పనిలో కొనసాగండి. యేసుప్రభుని అక్కడ ఒక ఆవిడ అంటుంది, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు స్తన్యములు ధన్యములు అని. అంటే యేసుప్రభు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని రంజితో ఫిర్లాగా అనలేదు. అవును కానీ దేవుని వాక్యము విని దాని గైకొని వారు మారిధాన్యులు అన్నాడు. ఎంత కౌంటర్ ఇమీడియట్గా ఆవిడ నోరు ముయించాడు, నోరు ముయించాడు. ఇది ధన్యత్వం అనుకుంటున్నావేమో నీవు, కానీ వాక్యం గైకుంటే, నన్ను గర్భమును మోస్తే ఆవిడ ధనిరాలు కాదు, వాక్యము గైకొనుంటే మరిధన్యురాలని చెప్పాడు. పొగడ్తలకు పడిపోయిన వాడు కాదు యేసుప్రభు. అందుకే ఈ సులువుగా చిక్కున పెట్టు పాపము నుంచి నువ్వు బయటపడాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఎలా చూడాలి? కనబడ్డే అనుకుంటున్నారా? ఆయన బ్రతుకును చదువు. ఆయన బ్రతుకులు ఏమన్నాడు తెలుసండి? పుట్టినప్పుడు ఒక మాట అన్నాడు, మీకు బాగా తెలుసు, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఈ లోకమునకు నేను తల్లి చిత్తము కాదు, తండ్రి చిత్తము కాదు, మనుషుల చిత్తాన్ని నెరవేర్చడం కాదు యేసుప్రభు వచ్చింది. యేసుప్రభుని ఎలా చూడాలో మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు ముగిద్దాం ఈ పాటను, ఈ పాఠాన్ని. యేసుప్రభుని ఎలా చూడాలి? సమస్య సులువుగా చిక్కున పెట్టే పాపం, పరిష్కారం యేసుప్రభు. మరి ఎలా పరిష్కారం? ఆయన ఇలా చెబుతున్నాను, జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు అన్నాడు, దేవా నాకు ఒక శరీరం నమర్చితివి, ఒక బ్రతుకునిచ్చితివి లోకములో, నీ చిత్తము నెరవేర్చడానికి ఈ లోకమునకు నేను. అది పుట్టినప్పుడు యేసుప్రభు అన్నమాట. 12 సంవత్సరాలప్పుడు ఏమన్నాడు ఆయన? 12 సంవత్సరాలప్పుడు నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా. పుట్టినప్పుడు అన్న మాటే 12 సంవత్సరాలప్పుడు అంటున్నాడు ఆయన మాట. మరి పెరిగి పెద్దవాడైన తర్వాత నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది, నా చిత్తం నెరవేర్చుకున్నట్టుకి లోకము కాలేదు, కానీ ఇదిగో తండ్రి చిత్తం నెరవేర్చుకు లోకానికి వచ్చి. రెఫరెన్సెస్ తెలుసుగా, హెబ్రీ 10:5-7 వచనములలో మొదటి మాట నీ చిత్తం నెరవేర్చుటకి లోకానికి వచ్చి. లూకాసు వార్త 2:48-49 వచనములలో ఉంటుంది, నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని మీరు ఎరుగరా. తర్వాత యోహాను సువార్త 5:30 కానీ, యోహాను సువార్త 4:34 కానీ, యోహాను సువార్త 6:38 కానీ, నా తండ్రి చిత్తం నెరవేర్చుటకి ఈ లోకానికి నేను వచ్చి. 6:38, 5:30, 4:34 ఎక్కడ చూసినా నా తండ్రి చిత్తం, నా తండ్రి చిత్తం, నా తండ్రి చిత్తం అంటున్నాడు. కానీ తల్లి చిత్తము, యోసేపు చిత్తము, మనుషుల చిత్తాన్ని నెరవేర్చడం కాదు యేసుప్రభు లోకానికి వచ్చింది. ఇక చనిపోయే ముందు కూడా గెత్సెమనే తోటలో ఏమన్నాడు తెలుసండి, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఏమర్థమవుతుంది మీకు?
పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు యేసుప్రభు జీవితాన్ని మీరు పటిస్తే తండ్రి ఇష్టం తండ్రి ఇష్టం తండ్రి ఇష్టం అని జీవించి మరణించాడు గనుకనే తండ్రి అయిన దేవుడు ఆయన గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఆ మాట చరిత్రలో ఎవరి విషయంలో అనలేదండి దేవుడు ఒక్క యేసుప్రభు విషయంలో తప్ప తండ్రి అయిన దేవుడు ఆయన విషయంలో నేను ఆనందిస్తున్నానన్నాడు అంటే అర్థమేంటి యేసు ప్రభు జ్యేష్ఠ కుమారుడిగా ఉన్నతంగా తండ్రి జ్ఞాపకాల్లో నిలిచిపోయాడు కుడి పార్శ్వమున ఆయన కూర్చోబెట్టుకున్నాడు ఇప్పుడు మీరు ఆలోచించండి మనుషుల జ్ఞాపకాలలో ఉండిపోవాలని ఆశించి నువ్వు సులువుగా చిక్కున పెట్టే పాపంలో పడితే దీనికి పరిష్కారం ఎవరు యేసుక్రీస్తు వారి జీవితం విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు ఇలా చూస్తే నువ్వు ఎలా దేవుని జ్ఞాపకంలో నిలిచిపోవాలో నీకు తెలుస్తుంది ప్రియ సోదర సోదరి దేవుని జ్ఞాపకాలలో నీ ఉన్నావా ఉన్నతంగా ఆలోచించు లేదంటే మీరెవరో నేను ఎరుగను నా యొద్ద నుండి పొండి అని అనిపించుకునవలసి వస్తుంది ఆయన రాకడలో నిర్ణయం మీదే నిర్ణయం మీదే పొరపాటున కూడా ఈ బలహీనతకు లోను కాకండి మనుషుల కోసం బ్రతకండి దయచేసి దేవుని కోసం బ్రతకండి ఈ పాఠం మీరు పాటిస్తే మీ జీవితాన్ని మారుస్తుంది ఐడియా కాదు ఈ పాఠం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం